పక్క పక్కనే నడుస్తున్నా నువ్వు నేను ఈక్వలా తక్కువ గుర్తుంది కదా ఏంటి బాబు బ్రేక్ వేసా ఇడిదా నువ్వు దొరలా దర్జాగా వెనకాల నడుస్తుంటే ముందు నౌకర్లా నీకు దారి చూపించేవాళ్ళ నడవాలా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు నువ్వు లార్డ్ లంగోట్ అలా ముందు నడుస్తుంటే వెనకాల నేను పుస్కి గాళ్ళ ఊపుకుంటున్నాడు అలా ముందు నడవకూడదు వెనక నడవకూడదు పక్కన నడవకూడదు సౌండ్ ఎక్కువైపోతుంది పేలిపోద్ది డిసైడ్ చేసుకున్నాడు ఈయన కృష్ణం టైంలో ఈ ముస్టోడ్ ఎంట్రీ ఏంట్రా బాబు ఫాదర్ హౌ ఆర్ యు కంకి నిన్న అసలు ఈ భూమి మీద నడవకుండా చేయటానికే అతని ప్లాను అందుకని ఎప్పటికైనా నువ్వు నన్ను నా కొడకాని ఒప్పేసి మన ముష్టి దేవత నీ కష్టాలని గట్టెక్కిస్తుంది ఏంట్రా ఈ ముష్టి లింక్ వదలదా నువ్వెక్కడ దొరికావాలా అన్న అయినా నన్ను ఇంటి లెక్కనాలు చూదింటావంట్రా నేను నీకు ఫాదర్ నెట్రా అవునంటే చెప్పు అమలాపురం వెళ్ళిపోతా నువ్వెక్కడికన్న పో నువ్వే నా నాన్నవు కావాలంటే ఇదిగో ఇది నువ్వు మా అమ్మకు అప్పుడిచ్చిన చెప్పు ఎప్పటికైనా నిజం చెప్పు చెప్పు నేను ఇచ్చాను ఏదో సరే డౌట్ గా ఉంది థాంక్స్ ఏదో చెప్పు నేనేమంటే బ్యాడ్ ఫాదర్ చిచ్చే ఎవరండి ఎవరండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ని చూస్తున్నాం అమ్మగారు అనుమతి రాకుండా లోపల రాకూడదండి ఎవరండి ఎవరు మీరు ఏమిటి దౌర్జన్యం మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుండి వస్తున్నామండి అయితే అర్ధరాత్రి వస్తారా అదే అఖిల నేను ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని కదా నీకు ఆదాయం అంటూ ఉన్న తర్వాత ప్రభుత్వానికి పన్ను కట్టాలి లేకపోతే ఏదో ఒక రోజును ఉరుములు లేని పిడుగుల్లా వచ్చి కొంప మీద పడతారు అని ఇదిగో ఈవేళ వచ్చారు పడ్డారు ఈ లెక్కలు చూపించండి ఎందుకు చూపించాలండి లెక్కలు నా ఆస్తి లెక్కలు మీకెందుకు చూపించాలండి ముందు బయటకు వెళ్ళండి చూడమ్మా ఇది మా డ్యూటీ మర్యాదగా చెప్తున్నాను పక్కకు తప్పుకోండి లేకపోతే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుని మా పని మేము చేసుకోవాల్సి ఉంటుంది అఖిల నువ్వుండు మీ డ్యూటీ మీరు చేసుకోండి వీటన్నిటికీ లెక్కలున్నాయండి ఎందుకు చెప్పాలండి లెక్కలు ఇది మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు మా తాత ముత్తాతల ఆస్తి నేనంటే ఎవరు అనుకుంటున్నారు అయ్యల్ రాజు అట్లా అండేశ్వరు అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అంటారా లెక్కలు అడుగుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అక్క ఎక్స్పెక్ట్ చేశా ఇక నీ పని అమ్మకూరే వీటన్నిటికీ లెక్కలు అడిగితే చెప్పరేంటండి ఏమిటి సార్ చెప్పేది మా అక్కంటే ఏమనుకుంటున్నారు ఈ ఊరికే దేవత దేవుడి సొమ్ముకి లెక్కలు అడగకూడదు సార్ కళ్ళు పోతాయి చచ్చా ఇదేదో పెద్ద చీటింగ్ లా ఉంది మిస్టర్ రామారావు ఎస్ సార్ ఏ గది వదలకండి అన్ని గదులు పూర్తిగా చెక్ చేయండి వెళ్ళండి చెకింగ్ అంటే చెకింగ్ పెద్ద చెకింగ్ చేసుకోండి మా అమ్మ కష్టపడి ఎంతో మంది కడుపులు కొట్టి సంపాదించిన డబ్బంతా తీసుకెళ్తారా తీసుకెళ్ళండి ఈ పై గదులనే కాదు కింద వంటింట్లో వరండా పక్కన స్టోర్ రూమ్ లో పెద్ద పెద్ద పెట్టి ఉన్నాయి అందులో రవ్వ నెక్లెస్ కూడా ఉన్నాయి తీసుకెళ్ళండి అప్పుడు కూడా మీ కడుపు అంటే చల్లారకపోతే ఊళ్ళోకి వెళ్ళడండి ఇంకొన్ని వివరాలు నేను తగలయ్యా వాళ్ళకి తెలియనివన్నీ చెప్తామంటే వాళ్ళు ఊరికి అడుగుతున్నారు తీసుకెళ్ళకుండా నేను నువ్వేం భయపడకు నేను ఉన్నానుగా రే తప్పుకో ఆఫీసర్ గారు అత్తమ్మ ట్యాక్స్ కట్టలేదు వాకే ఇప్పుడు ఏం చేయమంటారు ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ ఆస్తంతా జప్తు చేస్తున్నాం శ్రీమతి అఖిలాండేశ్వరి దేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట కోటి రూపాయలు ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇంత ఆస్తిని అక్రమంగా సంపాదించిన వాళ్ళకి జైలు శిక్ష వేస్తాం ఈ గది సీల్ చేయండి రేపు మార్నింగ్ 11 గంటలకు కమిషనర్ గారు వస్తారు ఆయనకి ఎవరు వనరో వాళ్ళు మొత్తం లెక్కలు అప్పచెప్పాలి అప్పచెప్పకపోతే జైలు శిక్ష తప్పదా అండి అవునండి శ్రీమతి అఖిలాండేశ్వరి దేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట 1 కోటి రూపాయలు ఒకటోసారి
రెండోసారి మూడోసారి వెళ్ళలేదు బాబు కళ్యాణ్ నేనన్నం లేకపోయినా బ్రతకగలను మంచి నీళ్ళు లేకపోయినా బ్రతకగలను కనీసం నా ప్రాణం పోయినా నేను బ్రతకగలను కానీ ఈ ఆస్తులు అంతస్తులు పరు ప్రతిష్టలు ఈ హంగామాలు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను బాబు ఈ గండ నుంచి నువ్వే ఎలాగైనా గట్టెక్కించాలి నా ఆస్తి పోకూడదు నీ జైలు పాలు కాకూడదు ఇది ఎట్టా ఉందంటే చందమామం చూపిస్తాను రారా నానమామ అంటే వద్దొద్దు నందికొండ పక్కన నాగార్జున సాగర్ లో పడి చస్తాను రా చిన్నల్లుడు అన్నట అట్టా ఉన్నది ఆహారం కట్టుకున్నవాణ్ణి నేనున్నాను కంత్రి సలహాలు చెప్పే వీడున్నాడు మేమే దిక్కుదోచక నోరెత్తకన్నా కూర్చుంటే ఈ కళ్యాణ్ వచ్చేం చేస్తాట సాయం మామయ్య గారు నాకు పౌరుషం వచ్చిందంటే అత్తమ్మ ప్రాబ్లం మొత్తం సెటిల్ చేసేస్తాను ఆ కథే వేరు ఓకే ఆ పంచయ్య బాబు నన్ను సమస్య నుంచి గట్టెక్కిస్తే చచ్చిన కడుపును పుడతాను అత్తమ్మ నువ్వు జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఒకటే దారి ఏమిటి బాబు వెంటనే పాత స్టాంప్ పేపర్లు తెప్పించి ఆస్తి మొత్తం మామయ్య గారి పేరును రాసేస్తే ఆస్తికి ఓనర్ మామయ్య అవుతారు మంచో చెడు ఆయనే పడతారు దెబ్బకి కథ కంచికి నువ్వు ఇంటికి మరి నేను జైలుకి అన్ని ఒలిచి చెప్పాలి మా బావగారికి నాకు జైలు అన్నా రైలు అన్నా చచ్చే అంత భయం నా వల్ల కాదు ఏమండి అప్పుడే మర్చిపోయారా ఇంత ఆస్తి నాకెక్కడదండి మీ తరతరాల ఆస్తిని మీరే కదండి పెళ్లైన కొత్తల్లో ముచ్చటపడి నా పేరు రాశారు నా జ్ఞాపక శక్తి మరీ అంత క్షీణించిపోలేదు ముచ్చటపడి అనే మాట పచ్చ అబద్ధం నా నెత్తి మీద బలవంతంగా కూర్చుని ప్రాణం పోయే పరిస్థితులు కల్పించి నా దుంపదించితే గచ్చంతరం లేక సంతకం చేశాను అసలు నే లేను అనుకున్ను వేరే దారి చూసుకో ఒరే తమ్ముడు నేనా ఈ ఫేస్కి జేబులో 100 కాగితం ఉన్నా పైసా కూడా లేని బికారుగాన్ని అనుకుని జనం 10 పైసలు నా ముఖాన్ని ముష్టేసిపోతారు అట్టాడిది ఎంత ఆశ నాకుందని తెలిస్తే బతికున్నోడు ఎవ్వడు నమ్మడు నన్ను వదిలే చిచి మీరంతా నావాళ్ళు అనుకున్నాను ఈ చిన్న సాయం కూడా చేయలేకపోతున్నారు అసలు మీరు మనుషులే కాదు ఆండి మనిషిని ఎవడంటాడత్తమ్మా అచ్చంగా అగ్మార్క్ పశువే అవునయ్యా నేను పశువునే ఓకే గడ్డి పెట్టు తింటాను కుడితి పెట్టు తాగుతాను పాలిస్తాను పేరేస్తాను పెరకరిస్తాను నా సంగతి వదిలే నువ్వు నికార్సల మనిషివి కదా మరి వెనక్కు తిరిగి వేదభారం పోకుండా ముందుకు దూకి ముదిరేపల్లి పౌరుల్లాగా అక్కకు సాయం చేసి ఆస్తిని పేరు రాయించుకుని జైలుకి వెళ్ళొచ్చు కదా అది కుదరదు కబుర్లు మాత్రం చెప్తా బాబు కళ్యాణ్ చిన్నవాడు విన్నా చేతులెత్తి దండం పెడతారు నాకోసం ఈ ఆస్తి రాయించుకో బాబు అత్తమ్మ నీ మాటను కాదనలేను ఎందుకంటే నువ్వు నన్ను సెంటిమెంట్ తో కొడుతున్నావు నీ కథ వేరు మరి నా కథ వేరే ఆయన మొగుడు వాకే వాడు నీ తమ్ముడు వాకే ఆమె నీ కూతురు వాకే మరి నేను నా అల్లుడివి నాకు దేవుడిచ్చిన అల్లుడివి నన్ను ఈ సుడిగుండ నుంచి తప్పించావనుకో నిన్ను ఇంటి అల్లుడు చేసుకునే బాధ్యత నాది అరే అది కాదత్తమ్మ నువ్వు ఇంకేం మాట్లాడుకు మాట్లాడుకు ఒరే తమ్ముడు నువ్వు వెళ్ళి ఆ పాత స్టాంప్ కాగితాలు తీసినా వాళ్ళు అక్క ఇక్కడ సంతకం పెట్టు ఇక్కడ ఇక్కడ బాబు ఇంకో కాగితాలు నీకు చాలా థ్యాంక్స్ హూ ఇస్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఎవరండి ఇంటి ఓనర్ కమాన్ కమౌట్ అరిసేయాలి కమాన్ కొంచెం దూరంగా ఉండడా కలిసిపోతే బ్యాండ్ మేడం బ్యాచ్ లో ఉంటాం కమాన్ కమౌట్ రండి వచ్చి నిలబడండి లైన్ లో నిలబడండి డోంట్ ఇరిటేట్ మీ మీ ఫేస్ చూస్తుంటే ఓనర్ కళ్ళు ఉట్టి పడుతుంది మీరేనా ఇంటి ఓనర్ కానిస్టేబుల్స్ కమాన్ అరే సార్ వెళ్ళి వెళ్ళి నేను నేను ఇంట్లో ఈవిడ ఇంట్లో పెద్ద పని మనిషి అండి పని మనిషి ఫేస్ అంటే ఇంత రిచ్ గా ఉంది అదేనండి ఇవిడి గారి గొప్పతనం తప్పగో తప్పగా నువ్వెవరు నువ్వేనా ఐటీ ఓనర్ ఇంత చిన్న వయసులో ఇంత ఆస్తి ఎలా సంపాదించావు ఇది పెద్దలు చేస్తా లేక స్వయం కృషా అబ్బే నాకు దీంతో ఏ సంబంధం లేదండి నేను ఆవిడ గారి కూతుర్ని చీట్ చేస్తున్నావా డోంట్ ఇరిటేట్ మీ పని మనిషి కూతురేంటి ఈ పట్టు పావడా ఏంటి ఓ అందరు గారు ఇచ్చారండి మరి వీడెవడు పాడుపడ్డ బావుల్లో పూడికలు తీసేవాడా నేను ఈయన నాకంత పాలేరు వీడెవడు నువ్వేనా ఇంటి ఓనర్ చెల్లి గిన్నెలకి మాట్లేస్తాం పాత గిన్నెలకి కళాయి పెడతాం స్టాప్ స్టాప్
నేను అడుగుతుంటాను వరుస్తామేంటి? ఇతను ఇతను ఇంట్లో పాత సామాన్లకి మాట్లాడడానికి వచ్చాడండి. మాట్లాడడానికి మాట్లాడడానికి అబ్బా ఇంట్లో అందరూ పని మనుషులే. ఆల్ వర్కర్స్ వేర్ ఇస్ ఓనర్? ఐ వాంట్ టు అరెస్ట్ హిమ్. వేర్ ఇస్ ది ఓనర్? ఐ యామ్ ది ఓనర్. కళ్యాణ్ నువ్వు జీవ ఎన్నికే పాడు ఎలిమెంటరీ స్కూల్ బాస్ జీవ్స్ బాస్ జీవ్స్ బాస్ అరే 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 జీవ్స్ బావా ఎంత కాలానికి కలిసాం బావా. కళ్యాణ్ అయ్య గారు కళ్యాణ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మీ ఫ్రెండ్ అండి. చెప్పరా? మాది మామూలు స్నేహం కాదు మసాలా స్నేహం. ఆ రోజుల్లో కళ్యాణ్ నాకు పెన్నుకొని ఇవ్వకపోతే నేను పరీక్షలు రాసి పాస్ అయ్యి ఇంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యేవాడిని కాదు. బట్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ద్రోహం చేయలేను. అరెస్ట్ హిమ్ కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. ఏంట్రా అరెస్ట్ అంటున్నావు? ఏ మాత్రం అభిమానం లేకుండా నన్ను అరెస్ట్ చేస్తావా? నో డోంట్ ఇరిటేట్ మీ. అరెస్ట్ విషయంలో నన్ను ఎవరు ఆపలేరు. కమ్ ఆన్ అరెస్ట్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. అరెస్ట్ హిమ్ అరెస్ట్ హిమ్ అరెస్ట్ హిమ్. చిన్న పని ఉంది లోపలికి వస్తావా? నాకేం పని లేదు నేను రాను. నాకుంది పని లోపలికి వస్తావా? నాకేం పని లేదు నేను రాను. నాకుంది పని లోపలికి వస్తావా? ఓకే రా. ఏంటి రైలు ఇంజిన్ లో రెచ్చిపోతున్నా? ఇక్కడ అరెస్టింగ్ లేవు. అరెస్టింగ్ లేవా? మరి ఏం చేయాలి? వారం రోజులు టైం ఇచ్చి పారిపో. ఓకే 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 వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నీ లెక్కలో ఉన్న బొక్కలన్నీ సరి చేసుకో. అప్పుడు వచ్చి పద్ధతిగా చూసి సర్దుగా చేసిపోతాను. ఇన్ కేస్ అప్పుడు కూడా లెక్కల్లో తేడా వచ్చిందనుకో ఇరిటేట్ అయిపోతాను. ఫ్రెండ్షిప్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తాను. ఓకే వారం రోజులు టైం ఇస్తున్నాను. చూడండి కొంచెం దూరంగా ఉండండి. ఆ బ్యాండ్ మేళం బ్యాచ్ కలిసిపోతాం. ఓకే అవండి. అయ్యగారు పైన గది సీల్ చేశారు కదా, అది కొంచెం తీయించమని చెప్పండి. జీవా అదేంటో చూడరా. కేవలం ఒక పని మనిషి ఇంత హడావుడిగా పరిగెడుతుందండి ఇంటి ఓనర్ లాగా. మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే జడ్డి వెదవ చెడ్డి వేసుకుని చెడుగుడు ఆడుతుంటే వడ్డీ కోసం వరదరాజులు ఒంటి మీదకి వెళ్ళి గంట కొట్టినట్టు సామెత అలా ఉంది. ఇది సామెత? అవును. దీని అర్థం ఏంటి? కావాలా అర్థం కావాలండి? పారిపోయాడు. అమ్మయ్యా బతికాను రా దేవుడా, బతికాను రా దేవుడా అనుకుంటే సరిపోదక్కయ్యా. ఇప్పుడు ఈ కళ్యాణి నీ ఇంటి అల్లుడుగా చేసుకోవాలి. రూలేం లేదనుకో. నోర్మీరా వెధవా, కళ్యాణ్ లాంటి మంచి వాడికి ఇచ్చిన మాట నేను తప్పుతాను అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి పంత్ర నర్దీసరా, నేను ముహూర్తం పెడిస్తాను. చిన్న పాప పెళ్ళనగానే పిచ్చి పిచ్చి ఊహల్లోకి వెళ్ళకు. నువ్వు వెళ్ళొద్దన్నావుగా, నేను ఖచ్చితంగా వెళ్తాను. ఒక మంచి లవ్ డేట్ వేసుకుంటాను.